ముఖ్యంగా సామాన్య సంక్లిష్ట సంయుక్త వాక్యాల నుంచి ఒకటి లేకపోతే రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సామాన్య సంక్లిష్ట సంయుక్త వాక్యాలను ఏ విధంగా తేలికగా గుర్తించాలి, లేకపోతే చూడంగానే ఈ వాక్యం సామాన్య లేకపోతే సంక్లిష్ట సంయుక్త వాక్యం అని ఏ విధంగా చెప్పొచ్చో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం పుట్టినే ఒకటి లేక రెండు మార్కులు మనం సంపాదించే విధానం చెప్తాను. మొదటి వాక్యాలు మూడు వాక్యాలు. మొదటి వాక్యం సామాన్య వాక్యం, రెండవ వాక్యం సంక్లిష్ట వాక్యం. సంక్లిష్ట వాక్యం, మూడోది సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం మూడు. మొదటి వాక్యం చూసుకున్నట్లయితే సామాన్య వాక్యం, సామాన్య వాక్యం ఉదాహరణ రాము అడవికి వెళ్ళాడు. దీనిలో క్రియ వెళ్ళాడు, క్రియ ఉన్నా లేకపోయినా ఒక వాక్యం ఇక్కడికి ఏమైంది, పూర్తి చేయబడింది. ఒక వాక్యం పూర్తి చేయబడింది. ఒక ఇక్కడ వెళ్ళాడు అనేది క్రియ, ఒకవేళ క్రియ ఉన్నా లేకపోయినా వాక్యం పులుస్తాతో ఇక్కడికి ముగించబడింది కాబట్టి దాన్ని సామాన్య వాక్యం అంటారు. అంటే సామాన్య వాక్యంలో కామాలు ఇలాంటివి ఉండదు, ఏముంటుంది ఒక పులుస్టాప్ ఉంటుంది. రెండవ వాక్యం చూసుకున్నట్లయితే సంక్లిష్ట వాక్యం, సంక్లిష్ట వాక్యం రాము అడవికి వెళ్ళాడు, పులుస్టాప్ పెట్టాను చూడండి. రాము అడవికి వెళ్ళాడు ఒక వాక్యం అయింది. రాము కట్టెలు కొట్టెను, ఇక్కడ కూడా పులుస్టాప్ పెట్టారు. అంటే ఇక్కడ రెండు వాక్యాలు పూర్తయి, రాము అడవికి వెళ్ళాడు ఒక వాక్యం పూర్తయిపోయింది, రెండోది రాము కట్టెలు కొట్టాను రెండవ వాక్యం కూడా పూర్తయింది. అంటే ఈ సంక్లిష్ట వాక్యం, ఈ ఒక వాక్యం జరిగిన తర్వాత ఇంకొక వాక్యం జరుగుతుంది. సంక్లిష్ట వాక్యంలో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంక్లిష్ట వాక్యంలో ఒక వాక్యం అయిన తర్వాత ఇంకొక వాక్యం అనేది జరుగుతుంది. రాము అడవికి వెళ్ళాడు, మొట్టమొదటిగా రాము అడవికి వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, రాము కట్టెలు కొట్టెను. అంటే ఒక వాక్యం తర్వాత ఇంకొక వాక్యం జరుగుతుంది అని అర్థం. మనం చూసుకున్నట్లయితే ఇది రెండు సామాన్య వాక్యాలు, ఇవి రెండు సామాన్య వాక్యాలు. రెండు సామాన్య వాక్యాలను కలిపి ఒక సంక్లిష్ట వాక్యంగా తయారు చేస్తారు. రాము చూడండి, రాము అడవికి వెళ్ళాడు, ఇది క్రియ. రెండవ వాక్యంలో కట్టెను కొట్టెను, ఇది క్రియ, రెండు క్రియలు వచ్చింది. అందుకని రాము అడవికి వెళ్ళి, వెళ్ళి అంటే ఒక వాక్యం జరిగింది, జరిగిన తర్వాత కట్టెలు కొట్టెను, వెళ్ళి కట్టెను కొట్టెను, ఇది సంక్లిష్ట వాక్యం. రాము అడవికి వెళ్ళి కట్టెలు కొట్టెను, ఇది సంక్లిష్ట వాక్యం. అంటే మనం ఏం చేసాము, రెండు సామాన్య వాక్యాలను కలిపి ఒక వాక్యంగా మార్చడాన్ని సంక్లిష్ట వాక్యం అంటారు. మనం దీనిలో తేలికగా దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటే, ఒక పని జరిగిన తర్వాత ఇంకొక పని జరుగుతుంది. రాము అడవికి వెళ్ళి, వెళ్ళిన తర్వాత అంటే ఒక పని జరిగింది, ఆల్రెడీ వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, కట్టెలు కొట్టాను. అంటే ఒక పని జరిగిన తర్వాత ఇంకొక చేశాడు. ఆ విధంగా ఒక దాని తర్వాత ఇంకొకటి జరిగితే దాన్ని సంక్లిష్ట వాక్యం అంట. మూడవ వాక్యం సంయుక్త వాక్యం, మూడవది సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం సంక్లిష్ట వాక్యం విన్నారు,
ఇప్పుడు సంయుక్త వాక్యం. ఎందుకంటే ఈ రెండింటికి సంబంధం ఉంటుంది. సంయుక్త వాక్యము అంటే అర్థము ఒకేసారి రెండు పనులు జరుగుతాయి, లేకపోతే ఒకేసారి రెండు విషయాలు మనం చెప్పచ్చు. ఉదాహరణ ఉదాహరణ రోజా అందంగా ఉంటుంది. ఇక్కడికి ఒక వాక్యం అయింది, రోజా అల్లరి చేస్తుంది. ఇక్కడ పురుషం, ఇక్కడ పురుషం, ఇవి రెండు సామాన్య వాక్యం. రోజా అందంగా ఉంటుంది, రెండవది రోజా అల్లరి చేస్తుంది. పులిస్టాప్, పులిస్టాప్, రెండు పులిస్టాప్లు ఉన్నాయి. ఇవి రెండు సామాన్య వాక్యం. అంటే ఈ రెండు సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యంగా ఎలా మార్చాలి అంటే, దీనిలో మనం ఐడెంటిఫై చేయాల్సింది, గుర్తించాల్సింది ఏంటంటే, రెండు ఒకేసారి జరుగుతాయి. రోజా అందంగా ఉంటుంది, అల్లరి చేస్తుంది. ఈ వాక్యంలో మనం గమనించవలసింది ఏంటంటే, రోజా అందంగా ఉంటుంది ఎట్ ఏ టైం, అదే సమయంలో అల్లరి కూడా చేస్తుంది. దీన్ని ఏమంటారంటే సంయుక్త వాక్యం. అంటే ఒకేసారి రెండు పనులు చేయొచ్చు. కానీ సంశ్లిష్ట వాక్యంలో ఏం చేస్తాం, ఒక పని తర్వాత ఇంకొక పని చేస్తాం. కానీ సంయుక్త వాక్యంలో రోజా అందంగా ఉంటుంది ఎట్ ఏ టైం, అలాగే ఒకేసారి అల్లరి కూడా చేస్తుంది. అంతేగాని రోజా అందంగా ఉన్న తర్వాత అల్లరి చేయటం కాదు, రోజా అందంగా ఉంటుంది ఆ ఎట్ ఏ టైం ఒకేసారి అల్లరి కూడా చేస్తుంది. ఇంకా మనం కలపొచ్చు కూడా, ఎలాగా రోజా అందంగా ఉంటుంది, అల్లరి చేస్తుంది, ముద్దుగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటి, ఒకే వ్యక్తి ఒకే సమయంలో చేయగలిగిన వాటిని ఏమంటారంటే సంయుక్త వాక్యాలు అంటారు. ఈరోజుకి ఇస్తాం.